తల్లిదండ్రులను పూజించుకోవాలని కైలాసం చేరుకుంటాడు వినాయకుడు. కైలాసంలో శివపార్వతులు లేరు. దిక్కులు చూస్తాడు. ఎక్కడ కనబడరు. దాంతో దిగులుగా ముఖం పెట్టి, నేను ఈ వేళకు తమ దర్శనం చేసుకుంటానని తెలిసి కూడా మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళుంటారు? నాకన్నా అంత ముఖ్యమైన పని ఏమై ఉంటుంది అనుకుంటూ బాధపడుతూ ఉండగా అప్పుడే భూలోక పూజలు అందుకొని శివపార్వతులు సంతోషంగా కైలాసానికి చేరుకుంటారు. వారికి భూలోకంలో జరుగుతున్న పూజల గురించి మాట్లాడుకుంటూ వస్తారు. అది చూసి వినాయకుడు మరింతగా బాధపడుతూ ఉంటాడు. వినాయకుని చూసిన శివపార్వతులు బాధపడుతూ దిగులుగా ఉన్నట్టు గుర్తించారు. అప్పుడు పార్వతి, బాబు వినాయక, ఏమిటి నాయనా, నీలో నువ్వే బాధపడుతున్నావు, ఏం జరిగింది బాబు? అందుకు శివుడు కూడా, చెప్పు వినాయక, నీవు దిగులుగా ఉండడానికి గల కారణమేమిటి? అందుకు వినాయకుడు, కొడుకు మనసు అర్థం చేసుకోలేని వాళ్ళు తల్లిదండ్రులు అనిపించుకోరు, మీకు ఈ విషయం తెలుసు కదా. అప్పుడు శివపార్వతులకి వినాయకుడు ఎందుకలా ఉన్నాడో అర్థమైంది. చిన్నగా నవ్వుకుంటారు. అప్పుడు పార్వతి, నీకోసం చాలాసేపు వరకు చూశాం వినాయక, కానీ నువ్వు రాలేదు. దాంతో భూలోకంలో భక్తులు పరవశంతో శివనామస్మరణ చేస్తుంటే నేను మీ నాన్నగారు అక్కడికి వెళ్ళాం బాబు. అందుకు వినాయకుడు, అంటే మీకు మీ కొడుకు పూజ కంటే భక్తుల పూజ ముఖ్యమా అని వినాయకుడు అడిగిన ప్రశ్నకు అవునని సమాధానం చెప్తే వినాయకుడు మరింతగా బాధపడతాడని అలా చెప్పకుండా, లేదు బాబు లేదు, మాకు ఏదైనా నీ తర్వాతే బాబు. అందుకు శివుడు కూడా, వినాయక, మరొక్కసారి ఇలా జరగకుండా చూసుకుంటాం. ఇప్పుడు నీ పూజ మొదలుపెట్టు బాబు. మేము ఎక్కడికి వెళ్ళినా మా వినాయకుడు వచ్చి ఉంటాడు. మేమక్కడ కనబడకపోయేసరికి కంగారు పడతాడని మొదట నీ పూజలు అందుకోవాలని గబగబా వచ్చేశాం అని ప్రేమగా శివుడు చెప్పగానే వినాయకుడు దిగులు బాధను మర్చిపోతాడు. వెంటనే శివపార్వతుల్ని పూజించుకుంటాడు. అది చూసి శివపార్వతులు చాలా సంతోషపడతారు. అప్పుడు వినాయకుడు, అమ్మా నాన్న, మీరు అనుమతిస్తే ఒకసారి భూలోకం వెళ్ళి నాకు జరుగుతున్న పూజలు చేసుకొని నా భక్తుల్ని పలకరించి వస్తాను. అందుకు శివుడు, అలాగే అలాగే వినాయక, జాగ్రత్తగా వెళ్ళిరా బాబు. ధన్యవాదాలు తల్లిదండ్రులకు అని చెప్పి వినాయకుడు భూలోకానికి చేరుకుంటాడు. భూలోకంలో జరుగుతున్న వినాయకుడి పూజలకు సంబరాలకు వినాయకుడు మురిసిపోతూ ఉంటాడు. ఓహో, ఏమిటి భూలోక సంబరాలు, ఎప్పుడూ లేనంత కొత్తగా ఇప్పుడు అనిపిస్తున్నాయి. నేనున్న ప్రతి చోట మంత్రాలు, హారతులు, దీపారాధనలు జరుగుతూ ఉన్నాయి. ఏ మూల చూసినా నేనే కనిపిస్తున్నాను. ప్రతి మాట మంత్రం నావే కావడంతో మునిపెన్నడూ లేని విధంగా సంతోషం కలుగుతుంది. ఇలాగే భూలోకంలో ఉండిపోతాను అనుకుంటూ వినాయకుడు గాలిలో భూలోకమంతా తిరుగుతూ ఎక్కడెక్కడ తనకు పూజలు జరుగుతున్నాయో చూసుకుంటూ ఉంటాడు. కైలాసంలో ఉన్న శివపార్వతులు మాట్లాడుకుంటూ, పార్వతి, ఈరోజు మన వినాయకుడు పుట్టినరోజు కదా, మనం ఆ విషయం మర్చిపోయాం, కొడుకు వినాయకుడి దగ్గరికి వెళ్దాం పదా అని శివుడు చెప్పగా శివపార్వతులు భూలోకానికి బయలుదేరి వినాయకుడి దగ్గరికొస్తారు. వినాయకుడికి విషయం చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆశీస్సులు అందిస్తూ ఉండగా వాళ్లకు పేదింటి పిల్లల వేడుకలు వినిపిస్తాయి. కనబడుతుంది. ఆ ఇంటికెళ్తారు. అది పేద పిల్లలైన కీర్తి బాలు. చిన్నపాటి ఇంట్లో మట్టి వినాయకుణ్ణి పెట్టి పూజిస్తూ ఉంటారు. అప్పుడు కీర్తి, తండ్రి వినాయక, నువ్వు ఆదిదేవుడువని, మా బాధను తీర్చే ఆపద మొక్కులవాడువని నమ్మి నీ పుట్టినరోజు పండుగ చేస్తున్నాం తండ్రి, వచ్చి తిను. ఇంతలో బాలు, స్వామి వినాయక, ఈరోజు నీ పుట్టినరోజు పండుగని మా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పుగా తీసుకొచ్చి ఆనవాయితీ ప్రకారం జరుపుకోవాలని చేస్తున్నాం తండ్రి. నేను మీ దగ్గర వినతి పత్రం పెట్టుకున్నాను. మీరు ఆ పత్రాన్ని మీ నాన్నగారికి పంపించావంటే వాళ్ళు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మా అమ్మ నాన్న ఆరోగ్య సమస్యలను తీరుస్తారు స్వామి అని వేడుకుంటూ ఉండగా వాళ్ళ దగ్గరికి శివుడు, పార్వతి, వినాయకుడు ముగ్గురు వస్తారు. కీర్తి బాలు పరవశించిపోయి, వినాయక, నీ పుట్టినరోజు సందర్భంగా చిన్నపాటి కేక్ తీసుకొచ్చాను. ఇది కట్ చేసి మాకెక్కడ లేని ఎప్పుడు లేని సంతోషాన్ని అందించగలరు అని చెప్పి ఆ ముగ్గురి ముందు కేక్ తీసుకొచ్చి పెడతారు. వినాయకుడి చేత కేక్ కట్ చేసి తినిపిస్తారు పేద పిల్లలైన కీర్తిబాలు. అది చూసి శివపార్వతులు మురిసిపోతారు.
అప్పుడు శివుడు, పిల్లలు నా కొడుకు పుట్టినరోజు వేడుకను మీకు ఉన్నంతలో జరిపించారు, మీకు ఒక వరాన్ని ప్రసాదిస్తాను, కోరుకోండి పిల్లలు. అనారోగ్యంతో మంచంలో నుంచి లేవలేకపోతున్న మా అమ్మ నాన్నల్ని చూడు తండ్రి అని కోరుకుంటారు. అందుకు శివుడు, తప్పకుండా పిల్లలు, మీ అమ్మ నాన్నలకి మంచి ఆరోగ్యం ప్రసాదిస్తున్నాను అని చెప్పి తన తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి వాళ్ళు తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు.